కృష్ణుండు ఉద్ధవినితో గూడి కుబ్జాగృహంబునకు అరుగుట. సుఖ మహర్షి ఉద్ధవుని దౌత్య వృత్తాంతమును తెలిపిన పిమ్మట పరీక్షిన్ మహారాజుతో ఇంకను ఇట్లనెను. ఇంతకు ముందు కుబ్జ తనకు తను సుఖములను అనుగ్రహింపుమని కృష్ణప్రభువును అర్ధించియుండెను. అందువలన మన్మధుని మించిన అందగాడైన ఆ స్వామి ఆ సుందరిని రతిక్రీడలలో సంతోషపెట్టదలచి ఆమె యొక్క గృహమునకు చేరెను. ఆ భవనము రత్నములు పొదిగిన బంగారు హారములతో సువాసనలను వెదజల్లుచున్న లేపన వస్తువులతో మేలైన వస్త్రాభరణములతో ఒప్పుచుండెను. ధూపములతో గుబాళించుచుండెను. దీపములతో వెలుగొందుచుండెను. ఆ విధముగా ఆ మందిరము కామవాంఛలకు ఉద్దీపకమై అలరారుచుండెను. శ్రీకృష్ణుడు అచటికి చేరిన పిమ్మట ఆ భవన మధ్యభాగమున సుందరీమణీయగు కుబ్జను గాంచెను. అప్పుడామె మన్మధుని పూలబాణము వలెను చంద్రకళ రీతిగను వయ్యారములు పోయడి మెరపుతీగ విధముగను సకల లోకములను మోహింపజేయుగల దివ్యాంగనవలెను అందాల రాశియై మెరసిపోవుచుండెను. శ్రీకృష్ణుడు తన గృహమున అడుగుడినంతనే కుబ్జ డిగ్గున లేచి తన చెలుల ద్వారా ఆ స్వామికి సముచితములైన ఉపచారములను జరిపించెను. అందమైన బంగారు తల్పముపై ఆసీనుని గావించెను. పిదప ఆమె మిక్కిలి గౌరవ ఆదరములతో ఉద్ధవుని పూజించి చక్కని ఆసనముపై కూర్చుండజేసెను. కుబ్జ తన చెలికత్తెలు తీసుకుని వచ్చిన పూలమాలలతో కస్తూరిలేపనములతో మణులు పొదిగిన బంగారు నగలతో మెరయుచున్న నూతన వస్త్రములతో అలంకృతయ్యెను. పిదప ఆ విలాసిని శ్రీకృష్ణుని సమాగమమునకు అభిలాషపడెను. అనంతరము వయ్యారములతో ఒప్పుచున్న తన చెలులు ఏలుకలతో కర్పూరముతో మిశ్రితములైన కమ్మని మధురాసవములను సమకూర్పగా వాటిని సేవించి పారవస్యముతో కుబ్జ చక్కగా శోభిల్లుచు కృష్ణప్రభువును చేరెను. అంతటా ఆ స్వామి కుబ్జను శృంగారపు చూపులతో ఆనందింపజేసెను. సరస సల్లాపములతో ఆమె హృదయమును ద్రవింపజేసెను. బంగారు కంకణములతో ముచ్చట గొలుపుచున్న ఆమె చేతిని పట్టుకొని లాగి ఆమెను శయ్యపై చేర్చెను. గాంభీర్యముతో ఆమెను కౌగిలి సుఖములలో దేల్చెను. సెగ్గుల నుండి బయటపడిన ఆ తరుణిని ఆ స్వామి మరుకేళికి మరల్చెను. కాలము, లావణ్యము, మనస్సు, ప్రదేశము, భావములు, శృంగార చేష్టలు, స్వభావము, వయస్సు, ఔన్నత్యము, స్థితి, అభిప్రాయము, వైఖరి, ప్రీతి లక్షణము మున్నగు వాటికి అనుగుణముగా శ్రీకృష్ణుడు పద్మనిజాతి లక్షణములు గల ఆ కుబ్జకు రతిసుఖములను గూర్చుచు ఆమె హృదయమును ఆనందముతో పరవశింపజేసెను. చక్కని తారుణ్యము గల ఆ కుబ్జ సుకుమారములైన తన చేతులతో ఆ ప్రభువును హాయిగా కౌగిలించుకొని మన్మథ తాపమును కనుమరుగుగా వించెను. కుబ్జకు పట్టిన అదృష్టమునకు ఆమె చెలికత్తెలు అందరును ఎంతయూ సంతోషించిరి. ఇది నిజముగా అరుదైన భాగ్యము అని కొనియాడిరి. సకల ప్రాణులకును ప్రభువైన శ్రీహరి దర్శనము సనకాది మహాయోగుల ధ్యానములకును అందనిది. అది దుర్లభమైనది. కుబ్జలోగడ ఆ ప్రభువునకు తాను సమర్పించిన అంగరాములకు ఫలముగా ఇంతటి సౌభాగ్యమునకు నోచుకొనినది. ఆ స్వామితో గూడియుండెడి సదవకాశము లభించినప్పుడు ఆమె, ప్రభు నాకు శాశ్వతమైన ముక్తిధామమును అనుగ్రహింపుము అని కోరుకొనవలసియుండెను. కాని అట్టి మోక్షమును అపేక్షింపక, కృష్ణ నేను నిన్ను విడిచియుండజాలెను, కొన్ని దినములు నన్ను మన్మథ సుఖములలో దేల్చుము అని వేడుకొనెను. కుబ్జ కోరుకొనిన వరమును ప్రసాదించిన పిమ్మట శ్రీకృష్ణుడు ఉద్ధవునితో గూడి ఆమె ఇంటి నుండి బయలుదేరెను.
అప్పుడు సువాసనలతో గుబాళించుచున్న పొదరింటి నుండి వసంతునితో గూడి బయల్వెడలిన మన్మధుని వలె ఆ స్వామి శోభిల్లెను. ఏ వేదములకును అందరాని దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గాంచియు ఆ కమలలోచన మోక్షమును అర్థింపక సురతమును గోరుకొనెను. ఆమె పురాకృత కర్మఫలమెట్టిదియో ఊహలకు అందదు. శ్రీకృష్ణుడు మనోహరమైన తన తారుణ్యమున మెరయుచు రూపవైభవముచే సచీదేవిని మించిన కుబ్జపై కనికరము చూపి కామసూత్రములకు అనుగుణముగా తన శృంగార లీలల నడి విహారవనములలో ఆమెకు హాయిని గూర్చెను. తదనంతరము ఆ కృష్ణుడు అక్రూరుని హస్తినాపురమునకు పంపదలచి ఉద్ధవునితో బలరామునితో గూడి అతని గృహమునకు వెళ్ళెను. అంతట అక్రూరుడు వారిని చూచినంతనే లేచి బలరామకృష్ణులకు నమస్కరించెను. ఉద్ధవుని తన అక్కున చేర్చుకొనెను. వారిని అందరినీ యథావిధిగా పూజించెను. పిమ్మట శ్రీకృష్ణుని పాదములను తన ఒడిలో చేర్చుకొని ఒత్తుచు ఇట్లనెను. మహాత్ములారా, మీ శౌర్య పరాక్రమముల ధాటికి కంసుడును అతని అనుచరులును మృత్యువు పాలైరి. యాదవుల వంశములు ఉద్ధరింపబడెను. మహాపురుషులారా, ప్రణవ స్వరూపులైన మీరు ఈ విశ్వసృష్టికి ముందే ఉన్నవారు. ఈ జగత్తు యొక్క సృష్టిస్థితి లయములకు మీరే కారణులు. చరాచరాత్మకమైన ఈ విశ్వమునందు అంతటను వ్యాపించియున్నారు. మీకు జన్మించుటగాని కర్మఫలములను అనుభవించుటగాని లేవు. శ్రీకృష్ణ పరమాత్మ, నీ రజోగుణమున బ్రహ్మవై జగత్తును సృష్టించితివి. నీవు మూల ప్రకృతి ఏర్పడుటకు పరబ్రహ్మస్వరూపుడవై ఆ జగత్తునందు ప్రవేశించితివి. వినబడునది కనబడునది అయిన ఈ విశ్వమంతయును నీ విరాడ్ రూపమే. ఈ సృష్టికి కారణములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచమహాభూతములకు ఈ చరాచరములు అన్నియును కార్యరూపదేహములై ప్రకాశించుచుండును. అట్లే ఒక్కండవు. అట్లన సజాతీయ విజాతీయ భేదములు లేనివాడవు. కారణరహితుండవు, స్వతంత్రుడవు అయ్యుండియు నీవు విశ్వాకారమైన పెక్కు రూపములతో ప్రకాశించుచుందువు. నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో సృష్టిస్థితి లయములను గావించుచుండియు. పరబ్రహ్మవు అగుటచే పరిభ్రాంతుడైన జీవుని వలె గుణములచే కర్మలచే బద్ధుడవుగావు. కావున నీకు ఎట్టి బంధములునూ లేవు. కమలనయనుడైన పరమేశ్వర, బంధమోక్షములు మాయాకల్పితములు. అవి జీవునకే అంటవు. ఇక పరమాత్ముడవైన నీకు ఎట్లుంటును? స్థూల సూక్ష్మకారణ దేహదులైన ఉపాధులు అనిర్వచనీయములు గావున నీకు జన్మలుగాని జన్మలను ఆశ్రయించుకొనిన షడ్వికారములుగాని లేవు. కాబట్టి నీకు బంధమోక్షములు లేవు. నీవు రోటికి బంధింపబడినట్లుగను, కాళియుని బంధము నుండి విముక్తుడవైనట్లుగను అనుకొనుట మా అజ్ఞానము. వేద విరుద్ధములైన పాషండాది నాస్తికమతముల చేత లోక కళ్యాణదాయకమైన వైదిక సంప్రదాయములు శిథిలములై పోవుచున్నప్పుడు అనువగు విధముగా అవతరించి నాస్తికాది దుర్మతములను అణచివేచెదవు, వైదిక ధర్మములను పరిరక్షించెదవు. దేవా, అట్టి పరమపురుషుడైన నీవు రాక్షసులను హతమార్చుట ద్వారా ఈ భూభారమును తొలగించుటకై వసుదేవుని గృహమున అవతరించి చక్కగా వాసికెక్కితివి. ప్రభు, నీ పాదముల నుండి ఉద్భవించిన గంగాజలములు ముల్లోకములను పవిత్రమొనర్చును. వేదములు, దేవతలు, బ్రాహ్మణులు నీ ఆకృతులే. అట్టి పరమాత్ముడవైన నీవు దయతో విచ్చేయుట వలన మా గృహములు పునీతములైనవి. నిన్ను ఆరాధించిన ఆర్యులయ్యడ, కనికరము చూపి నీవు వారికి అజేయత్వమును ప్రసాదింతువు.